Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి మళ్లీ రాజధాని స్ట్రోక్. అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి భూములపైన చర్చ జరిగింది. సిఆర్డీఏ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం చేసింది. రాజధాని నిర్మాణానికి రైతులు సమీకరించిన భూమిలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాజధాని బయట ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. టీడీపీ ఈ పిటిషన్ వేయించిందంటూ సీఎంతో సహా వైసీపీ నేతలు విమర్శలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అఫిడవిట్లో పేర్కొన్నారంటూ ప్రతిపక్షాలను వారు టార్గెట్ చేశారు. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో రాజధాని పర్స్పెక్టివ్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, మౌలిక వస్తువుల ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సిఆర్డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014 నాటి సిఆర్డీఏ చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా 41(6) సెక్షన్ను చేర్చింది. 2(22) సెక్షన్ను సవరించడంతో పాటు కొత్తగా 53(1) సెక్షన్ను జత చేసింది. దీంతో రాజధానిలో అందుబాటు ధరలో గృహ నిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా అర్హులేనని, ఆ పథకం రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే పరిమితం కాదని ఆ సెక్షన్లో ప్రభుత్వం పొందుపరిచింది. రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో బయటి వరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టం చేసింది. ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఇష్టానుసార మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం సిఆర్డీఏ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. సిఆర్డీఏ చట్టంలో గతంలో లేని సెక్షన్ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది. రాజధానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పొందేందుకు రాష్ట్రంలోని పౌరులందరూ అర్హులేనని, 29 గ్రామాలకే పరిమితం చేయరాదని పేర్కొంది. మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25వ తేదీన జీవో నంబర్ 107 జారీ చేసింది. దాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. దానిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు చెబుతూ రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సిఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. రాజధాని పరిధిలో స్థలాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107 సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని తరపున కేసులు వాదిస్తున్న న్యాయవాదులు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీ ఇరకాటంలో పడింది. దీనిపై ఏ రకంగా స్పందించినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు టీడీపీ అడ్డుపడుతోందంటూ కౌంటర్ అటాక్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.